ఏంటి అసలు అంటే గంజాయి పెరిగిన మాట వాస్తవం కదా మీ హయాంలో? ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి, ఇది వాస్తవం కాదంటారా? మేడం ఒక నిమిషం, చెప్పండి. ఇది వాస్తవం కాదు మేడం. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో, ఒరిస్సా బార్డర్ లో ఏఓబి లో జరిగే ప్రతినిత్యం ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడింది, ఎప్పటి నుంచో జరుగుతా ఉంది. కొన్ని 1000 ఎకరాల పంటను నాశనం చేసింది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను స్థాపించి తద్వారా ఎక్కడ కూడా గంజాయిని పండించకుండా ఆ పంటలను ధ్వంసం చేసి వాళ్లకు ప్రభుత్వం సాయం చేస్తూ, అంటే అటు సైడ్ మళ్ళకుండా ఏదైతే గంజాయి సాగు చేసుకున్న వాళ్లకు ప్రభుత్వం ఎన్నో రకాలుగా సాయం చేస్తా ఉంది. నేను ఈ విషయం ఇందాక కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుంది. ఇందాక ఆయన మాట్లాడిన దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పేదానికి ఎన్ని గతంలో ఎన్ని రకాల కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి. ఇందాక మేడం గారు తిరుపతిలో అంటున్నారు, తిరుమలలో ఎప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉంది, అంతకుముందు ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు ఉంది. ఎవరో ఒక సాధారణ ఉద్యోగి అతను ఏదో తెచ్చుకొని అతను ఏదో చేసుకుంటా వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఇడిచిపెడితే మా ప్రభుత్వం తప్పు కానీ వాడిని పట్టుకొని కేసు చేస్తే తప్పంటే మరి నాకు అర్థం కావట్లేదు. మరి చిత్తూరులో మీ పార్టీ ఈ ప్రభుత్వం మంచి చేస్తా మేడం మీరు నేను అడిగా అంటే మీలాంటి విఘ్నులు కూడా ఎంతసేపు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పండిస్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పండిస్తానని చెప్పడము మీ మాటల్లో మేడం నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైకాపాకు సంబంధం ఉందని నేను చెప్పలేదు. ఖచ్చితంగా చెప్తాను మేడం, ఖచ్చితంగా చెప్తాను. ఇందాక ఇది బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బసవతారకరం హాస్పిటల్ కు 100 కోట్ల రూపాయల బిల్లులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి పెండింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ నడవాలన్నా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలని చెల్లిస్తే మా డాక్టర్ హరికృష్ణ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా చైర్మన్ గారికి ఫోన్ చేసి నేను సీఎం గారికి తెలిసి నేను కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నానంటే మేము ప్రజల పట్ల ఆరోగ్యం పట్ల ఒక్క నిమిషం నేను మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్తా ఉన్నాను. మా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల మేమేం చేశామో చెప్తా ఉన్నాను. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, ప్రతి ఊర్లోని మీరు మాట్లాడిందంతా అయిపోయింది కదా. చెప్పండి హనుమంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా అంటే ప్రజల ఆరోగ్యం పట్ల మేము ఏ విధంగా చిత్తశుద్ధితో ఉన్నామో, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా చిత్తశుద్ధితో చెప్తా ఉన్నాను. ఏదైతే కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు 2014 నుంచి వాళ్ళు చెప్పిన దాన్ని 2014 నుంచి 2019 వరకు మేము పరిపాలన తిరిగి తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తే మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు. మేము ఏదో మేము ఏ విధంగా సైకోలమో చెబితే, అంటే 33,000 ఎకరాల రాజధానిలో భూములు తీసుకొని 15,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి 4,500 కోట్ల రూపాయలు పనులు చేసి దాంట్లో 2,000 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంటే ఆయన ప్రపంచ మేధావి. మేము ఇక్కడ రాజధాని కట్టలేమయ్య, రాజధాని ఇక్కడే ఉంటుంది, ఈ రాజధానిలో 4 రకాల పంటలు పండే భూములు ఈ విధంగా చేయడం తప్పు, ఈ రాజధాని ఇక్కడే ఉంటుంది, అన్ని ప్రాంతాలకు రాజధాని విస్తరించాలనుకొని చేసే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తప్ప. ఏ విధంగా ఏం జరుగుతుంది మేడం? చంద్రబాబు నాయుడు గారికి మైండ్ చెడిపోయింది, ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఉంది, ఈ యోగలంప ఈయన లోకేష్ గారికి ఇంకా ఆయనకు చదువు రాదు సంధ్య రాదు, ఏది మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా సంబోధించాలనో ఆయనకు తెలియదు, సబ్జెక్ట్ లేదు. ప్రతి దాని మీద అబద్ధాలను వల్ల వేయడం తప్ప నేను అడుగుతాను, నిర్మాణాత్మకంగా మేమేమేమి తప్పులు చేశామో చెప్పమని చెప్పండి. మేమిచ్చే ప్రభుత్వ పథకాలను అందరికి ఇస్తున్నారు, బటన్లు నొక్కుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మేము బటన్లు నొక్కితే ప్రజల అకౌంట్లోకి పోతుంది, మీరు బటన్లు నొక్కితే తిరిగి చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వస్తా ఉంది, బినామీల అకౌంట్లలోకి వస్తా ఉంది. 371 కోట్ల రూపాయల కుంభకోణం చేశారు, స్కిల్ కుంభకోణం. యువకులను ఏదో ఈరోజు గంజాయి తాగద్దని ఏదో మాట్లాడుతున్న వాళ్ళ యొక్క స్కిల్ను
మెరుగుపరుస్తామని చెప్పి 371 కోట్ల రూపాయల యువకుల పేరు చెప్పి కాజేసిన వాళ్ళు ఈ రోజు మాట్లాడుతూ ఉంటే సిగ్గేస్తా ఉంది మేడం, సిగ్గేస్తా ఉంది. 2000 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి పిఏ అకౌంట్ లో పడ్డాయి 2000 కోట్ల రూపాయలని చాపోజీ పుల్లంజీ వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు చెప్తా ఉంటే ఇంత ఇంత అవినీతి చేసిన వాళ్ళని మళ్ళా తెచ్చుకోవాలని ప్రజలు అనుకుంటున్నారా? ఏంటి మేడం మనం మాట్లాడుతూ ఉంటే? రామోజీరావు గారి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. పర్వీన్ గారు, పర్వీన్ గారు, పర్వీన్ గారు, పర్వీన్ గారు, చెప్పింది చేయకుండా అడగండి, తప్పేం లేదు. బాలకృష్ణ గారిని అడగండి మేడం, ఆయనే ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి, మా హాస్పిటల్ బిల్లులన్నీ ఇచ్చారని చెప్పింది ఆయనే. మీరు తెలుసుకోండి మేడం, మీరు గతంలో ఏం మాట్లాడారో తెలుసుకోండి. డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం కాదు మేడం. మా ప్రభుత్వంలో బెల్ట్ షాపులు లేవు, మీ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. మీకు మాకు తేడా చెప్తున్నారు. మీ ప్రతి ఊర్లో మద్యం బెల్ట్ షాపులు పెట్టించింది మీరు, బెల్ట్ షాపులు తీసేయించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ధైర్యం ఉంటే చెప్పండి, ప్రతి చెప్పండి. హనుమంత్ రెడ్డి గారు 1 మినిట్, పర్వీన్ గారిని మాట్లాడినివ్వండి. పర్వీన్ గారు ఏంటంటే గంజాయికి సంబంధించి మొత్తం అసలు అంటే అప్పటి నుంచి గంజాయి ఉంది, దాన్ని మేమే చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నాము అని అనేది హనుమంత్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా బాలకృష్ణ గారు కానీ వీళ్ళంతా సైకోల్ అని అనడం తప్పు అని అనేది ఒకటి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. అసలు ఎవరు సైకోల్ అని అనేది, బాలకృష్ణ గారికే సర్టిఫికేట్ ఉంది అంటున్నారు, దాన్ని మీరేమంటారు? మేడం ఒక విషయం చెప్తాను, ఈరోజు బాలకృష్ణ గారు చెప్పింది 100 కి 100 కరెక్ట్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది సైకో అని చెప్పడానికి నిదర్శనం నేను చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, మధ్యాంధ్రప్రదేశ్ చేసి పెట్టేశారు. అదే విధంగా ఈ రోజు ఇంతమంది గంట అరగంట అంటున్నారు. హోమ్ మినిస్టర్ అయితే ఒక మహిళ పైన అత్యాచారం జరిగినప్పుడు అతను ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు, ఏదో తాగి ఏదో మైకంలో ఏదో చేయకూడదు అనుకొని చేసేసినాడు అంటున్నారు. వాళ్ళకు అదుపు చేయలేని పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిది. అందుకే ఇదంతా చూస్తూ ఎవరన్నా పొగుడుతూ ఉంటే నవ్వుకుంటూ కూర్చుంటున్నారే, అందుకే సైకో అంటున్నాము. ఈ రోజు వాళ్ళు సైకో అనడానికి ఇంకొక విషయం చెప్తాను, ఆడవారిని కింద పరిచి మాట్లాడుతున్నారు, సైకో అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారే. ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో మన అమ్మ భువనేశ్వరి అమ్మ గారికి ఏ రకంగా నింద చేస్తారు? వాళ్ళు ఒక తల్లి కడుపులో పుట్టలేదా? ఒక భార్యకు భర్త కాదా? ఒక మేమేమనలేదు తల్లి భువనేశ్వరి గారిని, మీరు మీరే చెప్పుకుంటా ఉన్నారు భువనేశ్వరి గారి గురించి. ఆయన ప్రతిరోజు వీధిలో పెట్టండేది మీ తెలుగుదేశం నాయకులే, ఎలా తల్లి? మా తల్లి ఆడవాళ్ళు
రైట్. హనుమంత్ రెడ్డి గారు ఒక్క మన సందీప్ గారు మాట్లాడినాక మీ దగ్గరికి వస్తా. సందీప్ గారు